టీఆర్ఎస్ గెలవాలని మోకాళ్ల యాత్ర. డిసెంబర్ 7న జరిగే శాసనసభ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ సోమవారం క్లాక్ టవర్ నుండి పానగల్లు శివాలయం వరకు మోకాళ్ల యాత్ర చేపట్టారు. కట్టంగూర్ ఎంపీపీ కొండ లింగస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన మోకాళ్ల యాత్రను ఎఫ్డీసీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్లగొండ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డిలు యాత్రను ప్రారంభించారు. కేసీఆర్ గెలిచి మన 100 ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి కావాలని, నల్గొండలో ఎమ్మెల్యే గెలవాలని మన కలెక్టర్ నుంచి శివాలయం దాక పనగల శివాలయం దాకా ఈ పాదయాత్ర మొదలుపెట్టిన మొక్కల మీద. అయితే కేసీఆర్ అనే మనిషి ముఖ్యమంత్రి అనే అతని వ్యక్తి టీఆర్ఎస్ బయట పుట్టినాక ఎన్నో పదవులు తెలంగాణ కోసం రాజీనామా చేశారు. అతను ఉదాహరణకు చేసి సావంత్లో ఉన్నాడు. తర్వాత ఇప్పుడు 4 ఏళ్లలో 400 పైసలు పథకాలు ప్రకటించండు. ఈనాడు కాంగ్రెస్ నాయకులు అంత పథకాలు ప్రకటించలేదు. కాంగ్రెస్ నాయకులు ఈనాడు తెలంగాణ కోసం రాజీనామా చేయలే. ఒక పైసా ఈయన కిరణ్ కుమార్ రెడ్డిని ఎదురించలేకపోయారు. ఈసారి నా రాజశేఖర్ని ఎదురించలేకపోయారు. ఇంకా మేకమైన పుణ్యాన్ని చంద్రబాబు పుట్టుకున్నారు. అతను తెలంగాణ ఉద్యమం అంశాలని ఎన్నో దిక్క దొంగతనం చెప్పిన నోట్లు వచ్చేసి అటువంటి వ్యక్తితో పుట్టుపెట్టుకొని తెలంగాణ ఆగలి చేయాల్సి వచ్చు. కాబట్టి తెలంగాణ అభివృద్ధి కావాలంటే కేసీఆర్తో సాధ్యం అని గ్రహించి ఆ శివదీక్షి తీసుకుని అతను ముఖ్యమంత్రి కావాలని ఈ దీక్ష కొనుక్కున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మేమందరం మా ఇంటి పేరే తెలంగాణ అనే పేరు తెచ్చుకున్న తెలంగాణ వెంకటరెడ్డి 2001 నుంచి ఉద్యమకారుడు. ఆ ఉద్యమకారుడు కేసీఆర్ స్ఫూర్తిలో కేసీఆర్ బాటలో నడిచే విధంగా వారు తీసుకున్న దీక్షకు మేము కూడా సంఘీభావం తెలుపుతూ ఈ కార్యక్రమం పాల్గొంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి 450 సంక్షేమ పథకాలు అవన్నీ జనాలకు ఎవరికి తెలియదు, కానీ అందరికీ తెలిసిన కొన్ని మాత్రమే తెలుసు. వృద్ధాప్య పింఛన్, వికలాంగుల పింఛన్ ఇలాంటివి మాత్రం కొన్ని తెలుసు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజలకు గుర్తు చేసి వాళ్ళ మన్నలో పోని మేము చేసిన అభివృద్ధి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మోకాళ్ల యాత్ర చేయడానికి గల కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాల 3 నెలల కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందనే ఉద్దేశంతో మేమందరం ఈ కార్యక్రమం భాగస్వాములు అవుతున్నాం. మా కూటమి వస్తున్నది, అదొక మాయా కూటమి. అది ఆ కూటమిని ప్రజలు నమ్మితే తెలంగాణని తాకట్టు పెట్టడం వల్ల అవుతాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి మన కాన్స్టిట్యూన్సీ ఉన్న 12 కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ముందుకు పోతున్నాం. ఈ కార్యక్రమంలో కట్టంగూర్ టీఆర్ఎస్ నాయకులు, ఊట్కూరి ఏడుకొండలు, గద్దపాటి దానయ్య, కనకు కేశవులు, ఎన్న మల్లారెడ్డి, మేడి నాగార్జున, గుండమల్లి లక్ష్మణ్, కళ్యాణ్ శ్రీనివాస్, గాదెపాక నరేష్, సంద నాగయ్య తదితరులు పాల్గొన్నారు.